హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల లడ్డు కేసుపై సుప్రీం కీలక నిర్ణయం. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో విచారణ జరగకుండా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన బహిరంగ ప్రకటనలని గత విచారణలో సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేకాదు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న సిట్ దర్యాప్తుపైన కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తిరుమల లడ్డు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. అయితే సొలిసిటర్ జనరల్ తిరుమల లడ్డు కల్తీపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి కేసు అప్పగించాలా అన్న దానిపై సుప్రీంకోర్టుకు అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు సిద్ధమైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇతర కేసుల బిజీ కారణంగా విచారణను వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని, దాని ఆధారంగా తిరుమల లడ్డు కల్తీ అంశంపై సిట్ దర్యాప్త లేక సిబిఐ దర్యాప్త అన్నది తేలుస్తామని ప్రకటించింది. దీంతో విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కేంద్రం అభిప్రాయం తీసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. దీని ఆధారంగా సుప్రీంకోర్టు తన నిర్ణయం ప్రకటించనుంది.